ఛానల్ కుషాల్ వెంకట్ బ్లాగ్స్. ఈరోజు మనం పనసకాయతో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేస్తూ చూస్తే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవైతే 1/2 కిలో బియ్యం తీసుకున్నాను. 1 కిలో పనసకాయకి 1/2 కిలో బియ్యం అయితే టేస్టీగా ఉంటుంది. మరి ఎక్కువ బియ్యం తీసుకున్నా కానీ టేస్టీగా అయితే ఉండదు. 2 ఆనియన్స్, 2 టమోటాస్ అయితే సరిపోతాయి. ఇవ్వండి, నేను పనసకాయ తీసుకున్నాను కదా, ఇదైతే కిలో ఉంటుంది పనసకాయ. చూడండి, ఇది నేను తెచ్చి 2 డేస్ అయ్యింది కాయ, అందుకే కొంచెం బ్లాక్ ఉంది. తెచ్చిందో చాలా ఫ్రెష్గా అయితే ఉంది కాయ. చూడండి, కోసిన తర్వాత అక్కడంతా కొంచెం పాలు వచ్చినట్టుగా వచ్చేసాయి. దానికి ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ అయితే పూస్తాను దానికి. చూడండి, ఆయిల్ అయితే పూస్తున్నాను దానికి. అది ఎందుకంటే కొంచెం జిగురుగా వచ్చేస్తుంది. అక్కడ ఆయిల్ పూయడం వల్ల ఏంటంటే మన చేతులు జిగురుగా అవ్వవు. చూడండి, ఇప్పుడు నేనైతే 2 భాగాలుగా కోస్తున్నాను. ఎప్పుడైనా కాయని ఇలా కోసుకుంటేనే అది బాగా వస్తుంది, లేకపోతే కనుక తీసుకోలేము. దానికి ఇలా కోసిన తర్వాత మనకి మధ్యలో భాగము పై తొక్క మాత్రమే మనకి వేస్టేజ్ అనేది ఉంటుంది. చూడండి, అది అంతా వచ్చి చాలా వేస్టేజ్. అది వాటికే వేస్టేజ్ అయిపోద్ది. కొన్ని మొత్తం ఇలా తీసేసాను నేను. కోసేటప్పుడు మటుకు జాగ్రత్తగా కోసుకోవాలి, ఎందుకంటే దాని తొక్క అనేది చాలా లావుగా ఉంటుంది. కాబట్టి మనం స్పీడ్గా ఎట్టబడితే అట్ట కట్ చేస్తే చేయి అయితే తెగిపోతుంది. ఇంకోండి, ఇలా మధ్యలో భాగం ఉంటుంది కదా, ఆ కాండం వరకు అది వేస్ట్ అయిపోద్ది మనకి. కాకపోతే అది తీసేసేయాలి. దాని వరకు తీసేసుకుని తర్వాత ఏం చేయాలంటే దాని దీని కూడా చూడండి, అలా కట్ చేసేసుకొని మధ్యలో భాగం వరకు అది తీసేసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మళ్ళీ చూడండి, నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు మటుకు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేదంటే చెయ్యి అనేది టక్మన్ కట్ అయిపోతుంది. ఎందుకంటే చాలా దల్సర్గా ఉంటుంది కాబట్టి ఆ తొక్క అనేది. చూడండి, మధ్యలోది అయితే ఇలాగే కట్ చేసుకోవాలి. మధ్యలో అది వరకు తీసేసుకోవాలి, అది అసలు ఉంచకూడదు. అది తీసుకున్న తర్వాత కొన్ని ఇలా కట్ చేసుకొని చూడండి, ఇంకా మధ్యలో అనేది నాకు ఇంకా ఉంది దానికి, కాబట్టి నేను అది కూడా తీసేసుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. తీసుకొని దాంట్లో ఏమే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ముక్కలు, అలా కట్ చేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం వాటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటిని ఆ బౌల్లో వేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు బౌల్లో ఉప్పు పసుపు వేసుకున్నాను కదా వాటర్లో. మనకి వాటర్ ఎంతైనా తీసుకోవచ్చు. తీసుకున్న దాంట్లో ఈ ముక్కలన్నీ వేయాలి. వేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసేసుకొని ఆమెను అది పెట్టుకొని 15 మినిట్స్ అది కొంచెం ఉడికించుకోవాలి. అవి మనకి ముక్క తాగగానే మనకి కొంచెం తెలుస్తుంది ఉడికినట్టుగా. అప్పుడు ఏం చేయాలంటే మనం దించేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే నేను 2 తీసుకున్నాను కదా, వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. లావు లావు వద్దు, సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది వాటిలో. Thank you.
టూ ఆనియన్స్ అయితే చూడండి నేను కట్ చేసుకున్నాను. నేను మొత్తం చూడండి అన్ని సన్న సన్న పీసులు కట్ చేసుకున్నాను నేను. తర్వాత టమాటాస్ కూడా టూ తీసుకున్నాను కదా, అవి కూడా కట్ చేసేసుకోవాలి. గ్యాస్ మీద పెట్టాను కదా, వాటర్ అనేది వేడెక్కాయి, అవన్నీ ఉడకతూ ఉన్నాయి. మనం ఇది గ్యాస్ మీద ఉడకబెట్టేసుకునేటప్పుడు పక్కన ఆనియన్స్ టమాటాలు అన్నీ కట్ చేసుకునేది అవన్నీ చేసుకుంటే మనకి ఈ ఉడికే లోపు ఆ కూర మొత్తం మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి నేను కుక్కర్ పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఆనియన్స్ వేస్తున్నాను నేను. ఎప్పుడైనా మనం ఆనియన్స్లో సాల్ట్ అనేది వేసుకోవాలి, వేసుకుంటే అది కొంచెం క్రిస్పీగా వేగతాయి, తొందరగా కూడా వేగతాయి. చూడండి మనం అల్లం తెల్లుల్లి అనేది ఎప్పుడైనా ఫ్రెష్గానే తీసుకోవాలి, ముందుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు, దానివల్ల మన స్మెల్లు టేస్ట్ అనేది మారిపోద్ది. ఇది షాజీరా, ఇది షాజీరా అయితే నేను వేస్తున్నాను, అది కూడా టేస్ట్గా బాగుంటుంది. అది షాజీరా అనేది స్మెల్ కూడా. ఇప్పుడు అల్లం తెల్లుల్లి ఏంటంటే నేను మిక్సీకి వేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఫ్రెష్గా ఉండే అల్లము ఇదే వేసుకోండి, తెల్లగడ్డలు. ఇదైతే చూడండి బాయిల్ అవుతూ ఉంది, బాగా పసుపు అంతా పట్టుకుంది. పెరుగు ఇది, అల్లం తెల్లుల్లి పేస్టు. చూడండి ఆనియన్స్ వేగాయి కదా, వేగిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలని. చూడండి బాగా పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ అనేది పక్కకు వచ్చేసింది. చూడండి మనకు అలా ఆయిల్ అనేది పక్కకు వస్తేనే నెక్స్ట్ టమాటాలు కానీ ఏమైనా వేయాలి. అట్ట అల్లం తెల్లుల్లి పేస్ట్ వేగకపోతే మనకి పచ్చివాసన వచ్చేస్తుంది. తర్వాత ఏంటి టమాటాలు వేసేసుకోవాలి. మనం సాల్ట్ ముందే వేసుకున్నాం కాబట్టి టమాటాల్లో అప్పుడు బాగా ఇంకా బాగా మగ్గిపోతాయి టమాటాలు. సాల్ట్ అనేది వేసుకోకపోతే అంత తొందరగా మగ్గవయ్యి. ఇంతలోపు మళ్ళీ పక్కన ఒక దబర్లో వాటర్ అనేది తీసుకోవాలి. దాంట్లో చాలా సాల్ట్ అంటే వేయాలి. దాంట్లో ఎంత సాల్ట్ వేయాలంటే మనకి ఈ సముద్రం నీళ్ళు ఎంతైతే ఉప్పుగా ఉంటాయో అంత సాల్ట్ అనేది వేసుకోవాలి. మన నోట్లో వేయగానే తెలియాలి మనకి సాల్ట్ అనేది ఉప్పుగా ఉండాలి వాటర్ అనేది. ఇది చూడండి పనసకాయ, ఇది నేను నొక్కి చూస్తున్నాను. అది అట్ట చూడండి కొంచెం కాలుతుంది కానీ అది ఉడికింది, అది ఎందుకంటే పట్టుకోగానే స్మూత్గా వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక దబర పెట్టేసుకోవాలి. దాంట్లో నేను ఆ సాల్ట్ ఆల్రెడీ వేసేస్తున్నాను. దీన్ని ఏంటంటే బాయిల్ అవ్వాలి అది. ఇంతలోపు మనం పక్కన కూర అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి పెరుగు వచ్చేసి 1 కప్ అది. దాన్ని ఏం చేసి అంటే డైరెక్ట్ పెరుగు వేయకుండా దాన్ని ఒక ట్రిప్పు మిక్సీ పట్టించుకోండి. మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే మనకి స్మూత్గా ఉంటుంది అది పెరుగు అనేది. సాల్ట్ కూడా 1 రవ్వ పసుపు వేస్తున్నాను. కారం అయితే నేను 1 స్పూనే వేస్తున్నాను, ఎందుకంటే అది మరీ ఎక్కువ కారం అయిపోయినా కానీ బాగుండదు. ఇది గరం మసాలా, ఇది గరం మసాలా. చూడండి 1½ స్పూనే వేశాను నేను, ఎక్కువ గరం మసాలా కూడా వేయలేదు. ఎక్కువ స్పైసీగా తినకూడదు అనేసి స్పైసెస్ అయితే తక్కువ వేసుకోండి, దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువ ఎక్కువ స్పైసీస్ వేసుకోవద్దు. దాన్ని ఇంక మూత పెట్టేసేయాలి. అదే మొదలు సన్న సిమ్లో పెట్టేస్తే నీట్గా మగ్గుతూ ఉంటుంది.
ఇంతలోపల చూడండి వాటర్ అనేది వేడెక్కాయి. దీంట్లో కూడా నేను గరం మసాలా వేస్తాను, విడివిడిగా వేయను ఆ బిర్యానీ ఆకు అవన్నీ విడివిడిగా వేయను. దానివల్ల ఏమంటే వేసి మళ్ళీ వేస్ట్ తీసి పక్కన పడేయాలని. చూడండి బిర్యానీ అనేది ఒక రవ్వు మళ్ళీ కూర కలబెట్టుకోవాలి. టమాటాలు అన్నీ మగ్గి దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం కలబెడతా ఉండాలి. చూడండి కూర ఆయిల్ అయితే కొంచెం సపరేట్ అవ్వగానే కూరలో నుంచి నేను పనస ముక్కలు అనేది ఉడికాయి కదా అవి వేసేసి దీంట్లో వేసేస్తున్నాను. మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని ఏం చేయాలంటే మొత్తం కలిదిప్పేసేయాలి వాటిని. కొంచెం వాటర్ ఉంటుంది కదా అది కూడా వేస్తున్నా కొంచెం స్మెల్కి బాగుంటుందని. అది బాగా కలపెట్టేసేయాలి దాన్ని, బాగా మసాలాలు బాగా పట్టేటట్టు దానికి. చూడండి బాగా కింద నుంచి బాగా దానికి మసాలా అంతా బాగా పట్టించేయాలి. పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం వేసేసుకుంటున్నా నేను. చూడండి ఈ స్టేజ్లోనే మనం ఆకేసుకుంటే కూడా టేస్ట్ అనేది దానికి బాగా పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో వేసుకోవాలి కొత్తిమీర అనేది. వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి. చూడండి వాటర్ అయితే చూడండి ఎంత బాగా తెల్లగాగుతున్నాయి కదా. ఇలా కాగినప్పుడే మనం బియ్యం వేసుకుంటే ఇది బాగా విచ్చుకున్నట్టుగా వస్తుంది బియ్యం అనేది. చూడండి నేను సిమ్మిల్లో పెట్టేసేస్తాను ఎందుకంటే ఇప్పుడు బియ్యం వేయాలి కదా వాటిలో అందుకని. ఇంకోండి బియ్యం అయితే నేను వేస్తున్నాను. దాంట్లో ఎప్పుడైనా గరం మసాలా లాంటివి వేసుకుంటేనే బాగుంటుంది. దాంట్లో ఒక్క రవ్వ వేసుకున్నా బిర్యానీ ఆకు జాపత్రి అవన్నీ వేసుకొని మళ్ళీ అన్నీ తీసి పక్కన పెట్టడం కన్నా ఈ గరం మసాలా వేసుకుంటేనే మనకి అది యూజ్ అనేది ఉంటుంది. అందుకని నేనైతే గరం మసాలా వేస్తాను. ఇంకోండి కూర అయితే మనకి రెడీ అయిపోయింది. బాగా ఇంకొకసారి కలబెట్టేస్తే దాంట్లో ఆయిల్ అంతా మనకి సపరేట్ అవుతుంది. కూర ఇలా రెడీ అయిన తర్వాత ఒక గిన్నెలోకి మనం తీసేసుకోవాలి ఆ కూర అంతా మొత్తం. ఎందుకంటే మనం లేయర్ లేయర్గా వేయాలి కదా, వేయాలంటే కూర అనేది మనం బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి నాకైతే కూర ఇలా అయితే రెడీ అయింది. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి బియ్యం అయితే నాకు ఉడికింది. చూడండి ఇప్పుడైతే లేయర్ లేయర్గా మొత్తం వేసేసుకోవాలి. ఫస్ట్ నేను బియ్యం వేస్తున్నాను. మనం చాలా ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు అంతా వాటర్లో ఉంటుంది, బియ్యానికి ఎంత అవసరమో అంతే పట్టుకుంటుంది సాల్ట్ అనేది. చూడండి కూర వేసాను మళ్ళీ. చూడండి కూర అయితే మటుకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందండి కూర. చూడడానికి చాలా బాగుంది ఇది కూరకు. చూడండి మళ్ళీ పై లేయర్ వచ్చేసి మళ్ళీ నేను అన్నం వేసేస్తున్నాను. నేను మనం దీనికి బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే మటుకు మాలుగు సోనా మసూరి బియ్యం వేస్తున్నాను నేను. చూడండి మళ్ళీ కూర అనేది మళ్ళీ వేస్తున్నాను. చూడండి మళ్ళీ పైన వచ్చేసి అన్నం వేసుకోవాలి. ఇలా లేయర్ లేయర్గా వేయడం వల్ల అనేది కూర అనేది మొత్తం అన్నానికి మొత్తం నీట్గా దానికి మసాలాలు అన్నీ బాగా పడతాయి ఫ్రెండ్స్ దాని అలా వేయడం వల్ల. చూడండి లాస్ట్ మళ్ళీ ఫైనల్గా పైన కూడా మళ్ళీ కూరేసాను నేను. చూడండి ఇంక మూత పెట్టేసాను నేను. మూత పెట్టేసిన తర్వాత అది పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటాను. ఇలా లేయర్గా వేసేటప్పుడు మటుకు దానికి కింద గ్యాస్ అయితే ఆన్ చేసుకోవద్దు. ఆన్ చేసుకొని చేయొద్దు, గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మొత్తం లేయర్ లేయర్గా వేసుకోవాలి. 15 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
కాసేపు ఒక 15 మినిట్స్ తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఆపేసిన వెంటనే పైన కుక్కర్ విజిల్ అనేది పెట్టేసుకోవాలి. ఆ గ్యాస్ ఆపేసిన తర్వాత అప్పుడు ఫ్లేవర్ అనేది మనకి బయటికి వెళ్లకుండా దాంట్లోనే ఉంటుంది. ఇలా బిర్యానీ రెడీ అయిన తర్వాత చూడండి, నేను ఇలా అయితే బౌల్లో వేసి ఇలా డెకరేషన్ చేస్తున్నాము. మా ఇంట్లో వాళ్ళకైతే ఉల్లిపాయ నిమ్మకాయ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కుషాల్ వెంకట్ బ్లాగ్స్. మీకేం డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.